సచివాలయ వాలంటీర్ల పదవీ కాలం పొడగింపు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది నిర్దేశించిన గడువు ప్రకారం ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగుతో వాలంటీర్ల ఉద్యోగ నియామకాల కాంట్రాక్టు పూర్తవుంది ఈ ఏడాది కాలంలో సంతృప్తికరంగా పారదర్శకంగా క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన వారిని గుర్తించి వారిని మరో ఏడాది పాటు సర్వీసులో కొనసాగించాలని ఆదేశాలించింది ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల గుర్తింపు ఇంటి వద్దకే పథకాలను చేరవేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది గత ఏడాదిలో నిర్వహించిన పరీక్షల్లో సుమారు రెండు పాయింట్ ఆరు లక్షల మంది వార్డు గ్రామ వాలంటీర్లుగా నియమితులయ్యారు వీరికి ప్రతి నెల ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది ప్రతి వార్డులో యాభై నుండి వంద ఇండ్లకు సంబంధించిన సామాజిక సర్వేను వాలంటీర్లు నిర్వహిస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా సచివాలయ వ్యవస్థ సాగుతుంది ప్రస్తుతానికి ఉద్యోగ పదవీ కాలం పొడిగించిన సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్లు వాలంటీర్ల పనితీరును బేరీజు వేసి సంతృప్తికరంగా ఉంటే కొనసాగించాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది ఈ ఏడాది ఆగస్టు నుండి వారికి సంబంధించిన వేతనాల కింద పదహైదు వందల అరవై కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది ఏపీసీఎఫ్ ఎస్ఎస్ సిఈఓకు గౌరవ వేతనాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాలంటీర్ల వ్యవస్థను ఎప్పటికప్పుడు సంతృప్తికరంగా నిర్వహించేలా జాయింట్ కలెక్టర్ల పరిశీలన జరపాలని ఆదేశించింది నెక్స్ట్ వాలంటీర్ల ఉద్యోగాలు మరో ఏడాది పొడిగింపు గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ గత ఏడాది ఆగస్టు పదహైదున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పట్టణ ప్రాంతాల్లో కలిపి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించారు అప్పట్లో ప్రాథమికంగా ఏడాది కాలానికి గాను వారికి నియామక పత్రాలు అందించారు ఆ సమయం ముగియడంతో వారి ఉద్యోగ వ్యవధిని మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు నెక్స్ట్ వాలంటీర్ల సేవలు పొడిగింపు సంక్షేమ పథకాలు ఇతర సేవలను పేదలకు చేరువ చేయడంలో సంతృప్తికర స్థాయిలో పనిచేసిన గ్రామ వార్డు వాలంటీర్ల సర్వీసులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతించింది పొడగింపు సమయంలో వ్యక్తిగత ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది రెన్యువల్ బాధ్యతను సంబంధిత జేసీలకు అప్పగిస్తూ గ్రామ వార్డు సచివాలయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది ఆగస్టు పదహైదుతో ఏడాది గడువు ముగిసిన వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది నెక్స్ట్ సచివాలయాల్లోనూ మీ సేవ ఛార్జీలే వివిధ సేవలకు మీ సేవ కేంద్రాలు వసూలు చేస్తున్న రుసుములనే ఇకపై గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనూ ఆయా సర్వీసులకు వర్తింపజేసేలా ప్రభుత్వం అనుమతించింది మీ సేవా కేంద్రాలకు కేటాయించిన బడ్జెట్ను ఆ విభాగానికి సంబంధించిన హెచ్ఓడి కార్యాలయంలోని పోస్టులను గ్రామ వార్డు సచివాలయ శాఖ బదిలీ చేసింది ఇప్పటి వరకు ఈ కేంద్రాల ద్వారా సమకూరిన వంద కోట్ల ఆదాయాన్ని గ్రామ వార్డు సచివాలయాలకు మళ్లించాలని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది నెక్స్ట్ సచివాలయ ఉద్యోగ పరీక్షల రివైజ్డ్ ప్రాథమికకి విడుదల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ అంటే సవరించిన ప్రాథమిక కీని తిరిగి వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కీపై అభ్యంతరాలు ఉన్నవారు మూడు రోజుల వ్యవధిలో తెలియజేయాలన్నారు నెక్స్ట్ గేట్ దరఖాస్తు గడువు ఏడు వరకు పొడగింపు గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ దరఖాస్తు గడువును అక్టోబర్ ఏడు వరకు పొడిగించారు ఈ మేరకు గేట్ నిర్వహణ సంస్థ ఐఐటి బాంబే వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఇరవై ఏడు సబ్జెక్టులో ఈ పరీక్షలు నిర్వహించనుంది జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేటు స్కోరును పరిగణలోకి తీసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్